కోడెల శివప్రసాద్ వాస్తవానికి మనిషిలో నిజాయితీగానే మాట్లాడుతూ ఉంటారు సిస్టమేటిక్గా ఉంటారు స్పీకర్గా పనిచేశారు అయితే స్పీకర్గా కాకముందు అంతకుముందు ఆయన మీద బాంబుకి సంబంధించినటువంటి కేసు ఉండొచ్చు బట్ జెన్యూన్ డాక్టర్ గారు అనే పేరు ఉండేది వాళ్ళ అబ్బాయి రాజకీయాల్లో సీరియస్ ఇన్వాల్వ్మెంట్కి ముందైతే మాత్రం కోడెల మీద మంచి పేరే ఉండేది వాళ్ళ పిల్లలకు సంబంధించి రాజకీయాల్లోకి అయితే అప్పుడు బాంబులు కూడా ఎవరో షెల్టర్ కోసం అని వచ్చి ఆయన ఇంట్లో పెట్టినప్పుడు అవి పేలి అన్నటువంటిదే నమ్ముతుండేవాళ్ళు ఇక శత్రువుల నమ్మకం అది పక్కన పెడతాయి ఓ జెన్యున్గా ఉండేవాడు అయితే స్పీకర్ అయ్యాక ఒక పార్టీ తరహా కార్యకలాపాలే చేశారన్నది ఆయన మీద ఉన్నటువంటిది స్పష్టంగా కనబడేటువంటిది కూడా వైసీపీని మాట్లాడియకపోవడం కానీ ప్రతిసారి జగన్ కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవతల టీడీపీ వాళ్ళని లేపి వీళ్ళని కూర్చోబెట్టరు ఇది ఒక నెగిటివ్ పేరైతే వచ్చింది ఆ సందర్భంలో బట్ అది రొటీన్గా ఇవాళ రెండు రాష్ట్రాల్లో అదే తరహా కార్యకలాపాలు ఉన్నాయన్నటువంటి కోణంతో అది పక్కకెళ్ళిపోతే ఎన్నికల సందర్భంలో ప్రతిసారి ఒక సంఘటనలు చోటు చేసుకుంటే అంతకుముందు నర్సరావుపేటలోనైనా ఇదైనా సరే ముందు అంతా మొదటి మూడు నాలుగు గంటలు బాగానే ఉంటుంది ఆ తర్వాత అకస్మాత్తుగా ఆయన మీద దాడి జరిగినట్టుగా ఒక హడావిడి నడుస్తుంది ఆ తర్వాత పోలింగ్ మొత్తం సైడ్ మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ దఫా సత్తెనిపల్లిలో అదే జరిగింది ఆయన నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి అంశం అక్కడ వైసీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే పోలింగ్ బూత్లోకి వెళ్ళి తలుపు వేసేసుకుని ఓట్లు వేపిచ్చేస్తున్నారు దాంతో పోలీసులను పట్టుకెళ్ళి తలుపులు పగ కొట్టించి మరీ తీసాం తీసినప్పుడు ఎందుకు ఎట్లా చేస్తున్నారు అంటే కొంతమంది వాళ్ళు ముందుకు వచ్చి తోసే ప్రయత్నం చేస్తే పట్టుకుంటే ఆయన చొక్కా జరిగింది దానికి కావాలని చెప్పి ఆయన కొంచెం హడావిడి చేశారు వాళ్ళ గన్మెన్లు కూడా డ్రామాటిక్గా గేమ్ చేశారు అనేది వైసీపీ చెప్పేది అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు చెప్పేది ఏంటంటే దుర్మార్గంగా దురుసుగా ప్రవర్తించారు ఆయన చొక్కా చొక్కాలాగేర్చించారు అరాచకం చేశారు అనేటువంటిది తెలుగుదేశం అనుకూల మీడియానేమో కోడెల శివప్రసాద్ నాటకాలు ఆడుతున్నారు అదే కోడెల శివప్రసాద్ మీద దాడి చేసి వైసీపీ అరాచకం చేసిందని ప్రొజెక్ట్ చేస్తే సాక్షిగా వచ్చు ఇటు మిగతా ఎవరైతే వాళ్ళ వ్యతిరేక మీడియా ఉందో వాళ్ళు మాత్రం లేదు కోడెల మీద కోడెలే కావాలని హైడ్రామా సృష్టించారన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ అయింది ఏది నిజమన్నటువంటిది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు తెలుస్తుంది బట్ ప్రతిసారి ఎన్నికల సందర్భంలోనే ఈ విధమైనటువంటి వివాదము ఆ తర్వాత ఒక సింపతి వేవ్ నడిచి అన్యాయంగా కోడెల గారిని దెబ్బతిబోతున్నారు అన్నటువంటి కోణంలో గెలిచినటువంటి సందర్భాల్లోనే అట్లాంటి గెలుపు ఈ దఫా సాధ్యమవుతుందా లేదా అన్నటువంటిది అక్కడ జరిగినటువంటి పరిణామాలను బేస్ చేసుకుని చూడాల్సి ఉంది